అధ్యక్ష, ఈ అమృత పథకం కేంద్రం రాష్ట్రం ఈ రెండు నిధులతో స్వీకరించడం వస్తాయి అధ్యక్ష. లక్ష 10 లక్షల లోపున జనాభా అయితే 100,000 జనాభా నుంచి 10 లక్షల లోపు ఉండాలి అధ్యక్ష. ఉంటే 50% వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, 50% వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది అధ్యక్ష. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి 20% అధ్యక్ష, యూఎన్పిసి వచ్చి 30% అధ్యక్ష. అలాగే 13 లక్షల జనాభా దాటితే మాత్రం 33% వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 20% అధ్యక్ష, ఆ సంబంధిత మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ 47% అధ్యక్ష. ఆ జనాభా ప్రాతిపదిక చూసుకుంటే గౌరవ సభ్యులు చెప్తున్న ఏదైతే ఒంగోలు జిల్లా గురించి మాట్లాడుతున్నారో, 100,000 జనాభా ఉన్న పట్టణాలు వచ్చి రాష్ట్రంలో 32 పట్టణాలు వచ్చాయి అధ్యక్ష. ఆ 32 పట్టణాలనే ఫెస్టివల్ సమాధానం కింద ఇచ్చారు అధ్యక్ష. మిగతా ఉన్న మున్సిపాలిటీలన్నీ కూడా, ఒంగోలులో ఉన్న మున్సిపాలిటీలన్నీ కూడా 100,000 లోపు జనాభా ఉన్నాయి కాబట్టి ఈ పథకానికి వచ్చి అవి వచ్చి ఎబ్బులు కావు అధ్యక్ష. ఇవి అర్హత లేవు అధ్యక్ష. దానికి సంబంధించి గౌరవ సభ్యులే చెప్పారు ఏ అంశాలు ఇందులో చేయాలనే విషయాన్ని కూడా వారు చెప్పారు. అవన్నింటినీ కూడా మేము సుమారు 3,762,91,00,000 వచ్చి మొత్తం పథకాన్ని అని చెప్పి తమకు చెప్పారు అధ్యక్ష. కానీ యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన నిధులతో చూసుకుంటే అధ్యక్ష, ఫేస్ 1లో వచ్చి 24 పట్టణాలకు వచ్చి 785 కోట్లు, అలాగే ఫేస్ 2లో వచ్చి 28 పట్టణాలకు వచ్చి 17,41,28,000 చూసుకుంటే 2,526 కోట్ల 33 లక్షలు మాత్రమే దానికి అయింది అధ్యక్ష. అయితే 3,762 అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక ప్రశ్న కూడా ఉంది అధ్యక్ష. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ డ్రింకింగ్ వాటర్ సంబంధించి తాగునీరు సంబంధించి ఉన్నాయి అధ్యక్ష, అవి ఎక్స్టెన్షన్ పక్షులు ఎక్స్టెండ్ చేయడం కానీ లేకపోతే ఇంకా కొత్త పనులు తీసుకుని దాని తాలూకు యాడ్ చేయడం వల్ల ఆ మిగతా 800 కోట్ల రూపాయలు కూడా మరి అదనంగా అది యాడ్ అయింది. అదంతా కూడా ఆ సంబంధిత మున్సిపాలిటీస్నే అవన్నీ కూడా భరిస్తాయని చెప్పని మనం చెప్పడంతో వాటిని కూడా యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి అలాగే ఎవరైతే గౌరవ సభ్యులు వచ్చి చెప్తున్నారో అధ్యక్ష, ఆయన చెంపూర్తి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం బాగలేదని విషయాన్ని చెప్తున్నారు. తప్పకుండా దాన్ని వచ్చి అధికారులకు ఆదేశించి ఆ పారిశుద్ధ్యం గురించి పరిశీలన చేసి పూర్తిగా కూడా ఎక్కడ ఏ విధంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూస్తామని తమ ద్వారా గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తాం అధ్యక్ష. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.